నమస్తే న్యూస్ 10 టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం విశాఖ రైల్వే స్టేషన్ దన్బాత్ అల్లపి ఎక్స్‌ప్రెస్ లోని టాయిలెట్ లో వాష్ బేసిన్ లో అప్పుడే పుట్టిన శిశువు లభ్యం మానవతా దృక్పథంతో స్పందించిన రైల్వే అధికారులు म्यूटेशन निमित्तम 7000 लंचम डिमांड चेसिना वीआरओ सूर्यशेट्टी भवानी वरप्रसाद नु रेड हैंडेड गा पट्टुकुन्ना एसीबी अधिकारुलु अनकापल्ली जिल्ला चोडवरं नियोजकवर्गं वड्डादि वद्द कुरिंगिपोयिन शारदा नदी ब्रिड्ज पेद्द एत्तुन निलिचिपोयिन वाहनालु पटाचेरीपट्नम एरिया प्रभुत्व आस्पत्रि सेंटर नो एमएलए गुडे महिपाल रेड्डी जेडपी चेयरमैन मंजुश्री तो कल प्रारंभ मेदक एंपी कोत्तपल्ली प्रभाकर् विशाख रैलवे स्टेशन धनबाद आलेपी एक्सप्रेस टॉयलेट वाश बेसिन अप्पुडे पुट्टिन शिशुवु लभ्यं कावडंतो रैल्वे अधिकारुलु मानवता दृक्पथंतो स्पंदिंचारु बुधवारं उदयं 8 गंटल 25 निमिषालकु रैलुलो ओ गुर्तु तेलियनि महिला मगबिड्डनु प्रसविंचि रैल नंबर 13351 धनबाद अलेपी एक्स्प्रेस टॉयलेट वदिलिवेसिंदनि बोकरा एक्स्प्रेस रैलु सिंहाचलं स्टेशन नुंचि बयल्देरिन तर्वात सुमारु 8 गंटल 20 निमिषाल समयंलो बोकारो एक्स्प्रेस रैलुलोनि प्रयाणिकुलु शिशुवु गुरिंचि ఆన్బోర్డ్ టీటీఈ వి బ్రహ్మజీతి తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు రైలు వద్దకు చేరుకొని శిశువును విశాఖపట్నం డివిజనల్ రైల్వే ఆసుపత్రికి తరలించారు మ్యూటేషన్ నిమిత్తం 7000 లంచం డిమాండ్ చేసిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వివరాలు ఇలా ఉన్నాయి అనకాపల్లి సౌత్ విభాగ విఆర్ఓ గా సూర్యశెట్టి భవానీ వరప్రసాద్ పనిచేస్తున్నారు మ్యూటేషన్ కోసం స్థానిక బంగారం వ్యాపారి సూర్యశెట్టి రామలింగ జగ్గ అప్పారావు కొన్నాలుగా వారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు అయితే తనకు 7000 లంచం ఇస్తే పని పూర్తవుతుందని వరప్రసాద్ చెప్తూ వచ్చారు దీంతో బాధితుడు అప్పారావు ఏసీబీని ఆశ్రయించారు బుధవారం వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా వరప్రసాద్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు దీంతో వరప్రసాద్ పై కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు తెలిపారు ఏసీబీ దాడుల్లో డీఎస్పీ రామచంద్రరావు సీఏలు రమేష్ కిషోర్ ప్రేమకుమార్ సతీష్ శ్రీనివాస్ రామకృష్ణ సిబ్బంది ఉన్నారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వడ్డాది వద్ద శారదా నది బ్రిడ్జి కుంగిపోయింది దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది శారదా నది బ్రిడ్జ్ డ్యామేజ్ అయిన కారణంగా చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్ళు వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి సుమారు 100 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పదని స్థానికులు భావిస్తున్నారు జరిగిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు బ్రిడ్జి డ్యామేజ్ గల కారణాలను పరిశీలిస్తున్నారు सेंटर इतना मध्य बैठक पड़ेदा
బూర్జ మండలం పెద్దపేట ఆర్చ్ స్వచ్ఛంద సంస్థ వద్ద జరిగిన సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా అర్హత ఉండి పథకం అందని వారిని గుర్తించాలని, వారికి పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అర్హత ఉండి పథకం అందకుండా అర్హులకి అన్యాయం జరిగితే ఎవరిని క్షమించమని, కుంటి సాకులు చెప్పే అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని హెచ్చరించారు. అదేవిధంగా చూడాలని ఆయన కోరారు. అదేవిధంగా పూర్చ మండలంలో గురువారం జరగనున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేయాలని, కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమాన్ని సన్నద్ధం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కెన్నెరా నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బెచ్చిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అవుట్సోర్సింగ్ డైరెక్టర్ కందపు గోవిందరావు, వైస్ ఎంపీపీ కరుణం కృష్ణనాయుడు, బుడుమూరు సూర్యరావు, డీసీఎంఎస్ డైరెక్టర్ జల్లు బాలరామ్ నాయుడు మరియు వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలను అందంగా పెట్టారు. ఇప్పుడు కాకుండా గతంలో ప్రభుత్వం అధికారం గురించి ఆ వచ్చిన తర్వాత ఇంకా సంప్రదించారు. ఏదో భగవంతులు లేవల ప్రజలు మేల్కొని జాగ్రత్తలు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం ఇది మనం వరంగా భావిస్తున్నాం. చేసిన అప్పులన్నీ తీర్చి మరొక పక్కన సంక్షేమాన్ని అభివృద్ధిని చెప్పాలి కదా. అసలు ఈ గ్రామీణ పాలనా వ్యవస్థ గాంధీ గారన్న బ్యాక్ టు విలేజెస్, మళ్ళీ మనం గ్రామానికి వెళ్ళాలి. మనం సంపాదించినటువంటి మేనస్సు విజ్ఞానాన్ని మన సంపదలు తిరిగి దగ్గర నుంచైతే వచ్చామో అక్కడికి వెళ్ళాలి. అప్పుడే నిజమైన భారతదేశ గ్రామ స్వరాజ్యం వస్తుంది. ఆ స్వరాజ్యం ఈ స్వరాజ్యమే ఈనాటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్స్, డిజిటల్ లైబ్రరీస్, మిల్క్ సెంటర్స్ ఆర్థిక మహిళా ఆర్థిక స్వావలంబన పెంచే అథారిటీ. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక గాంధీ చౌరస్తాలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట భాజపా పట్టణ అధ్యక్షుడు జిడి మల్లేష్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో తాలు తరుగు పేరుతో క్వింటాల్కు 6 నుంచి 7 కిలోల వడ్లను కట్టింగ్ విధిస్తూ రైతులను దోపిడీకి గురి చేస్తుందని మరియు పెరిగిన విద్యుత్ ఛార్జీలతో మధ్యతరగతి సామాన్య ప్రజల కుటుంబాలను అడ్డువేసే ప్రయత్నం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ తాలు పేరుతో చేస్తున్న దోపిడీ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని ఎడల రైతులను సామాన్య ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, దొంతుల రాజ్ కుమార్, పల్లపు రవి, మోతిస్వామి, ఇటుకల స్వరూప, ఎదలపురం అశోక్, ఎండి జానీ, మోడెం రాజు తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో ఇక్కడ ఒక్కొక్క కింటాకు మనకు 6 నుంచి 10 కిలోల వడ్లను కట్ చేసుకుంటుంటే అంటే ఎకరానికి ఒక 5,845 రూపాయలు ఇక్కడ రైతు నష్టపోతా ఉన్నాడు. అంటే అప్పుడు నువ్వు ఏమన్నావు అంటే రైతు బంధు ఇస్తూ ఉన్నావు, రైతు బంధు ఎకరానికి నువ్వు 5,000 రూపాయలు ఇస్తావు, కానీ ఇక్కడ ఇంకా రైతు ఇంకొక 548 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. అంటే నువ్వు రైతుకు చేసింది ఏమి లేదు. ఈ ప్రభుత్వం వెంటనే రైతుల పక్షపాతిని అని చెప్పింది, కరెంటు వినియోగదారుల పక్షపాతిని అని చెప్పింది. నువ్వు దేనికి కూడా ఒక చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట కాబట్టి తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతున్నాయో వెంటనే తగ్గించాలి బేషరత్గా. అదేవిధంగా రైతుల పట్ల నువ్వు కట్ చేస్తున్న విధానం అయితే ఇంకా కళ్ళాలలో కూడా వడ్లు పోసుకొని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వానలు పడితే
గత 2 నెలల నుండి అంటే కేసీఆర్ ప్రభుత్వం ఒక వైఖరి ఏదైతే ఉన్నదో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఎట్లా ఉంటాయనంటే ప్రజలపైన భారం మోపే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే రానున్న రోజుల్లో 2023లో మేము అధికారంకు రావనే ఆలోచన కొద్దీ అడ్డగోలుగా మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈ కరెంటు బిల్లులను పెంచడం జరిగినది. గత నెలలో తీసుకుంటే అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ధర్నా రాస్తారోకలు చెప్పి బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు ప్రత్యేకించి చెప్పారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచబోతుంది అని చెప్పి. మొన్న వచ్చిన బిల్లులకు నా దగ్గర సెల్లులో ఉంది. ఒక్కొక్క వ్యక్తికి అప్పుడు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు సంబంధించి వాళ్ళు 1000 రూపాయలు, 500 కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకు 500 రూపాయలు రావడం జరిగింది, 1000 రూపాయలు ఉన్న వాళ్ళకు అదేవిధంగా 2000 రూపాయలు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న మధ్యతరగతి కుటుంబంలో ఒక 4 రూములు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుపట్నంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సెంటర్ను మెదక్ ఎంపీ కొత్తపల్లి ప్రభాకర్, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీతో కలిసి ప్రారంభించిన ఎంపీ పారిశ్రామిక ప్రాంతంలో డయాగ్నోస్టిక్ సెంటర్ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజలకు ఆరోగ్య వసతులను కల్పించే విధంగా చర్యలు చేపడుతుందని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, అందులో భాగంగా జిల్లాలో మొట్టమొదటిగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కోరిక మేరకు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం కావడంతో అనేక రాష్ట్రాల నుంచి కార్మికులు, వివిధ రకాల ప్రజలు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఆరోగ్యపరంగా ఎన్నో సేవలు అందించే విధంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గ ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎంతో అత్యాధునిక మిషనరీతో డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించామని అడగగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి, స్థానిక నాయకులు, ఆసుపత్రి విద్యాధికారి వసుంధర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మరి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఈరోజు రాష్ట్రమంతా ప్రారంభించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పటాన్చెరు ప్రాంతంలో ఏరియా ఆసుపత్రిలో మరి ఈ ప్రాంతంలో చాలామంది కార్మికులు ఉంటారు, చాలామంది పేదవారు ఉంటారు. ఇది పటాన్చెరు ప్రాపర్ కాకుండా జిన్నారం కానీ, కానుగుంట కానీ, మరి గుమ్మడిదల కానీ, మరి పొల్లారము పరిసర ప్రాంతాల నుంచి మరి బస్తీ దావఖానా, మరి నా ఆర్సీపురం నుంచి కూడా మరి పిహెచ్సి సెంటర్ల నుంచి అక్కడ పేషెంట్ పోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా గతంలో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్కు రికమెండ్ చేసేది. మరి ఇప్పుడు గవర్నమెంటే స్వయంగా ఇక్కడ నిర్మించి పూర్తి స్థాయిలో 50 లక్షలతోటి పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో ఒక మంచి బిల్డింగ్ను ఇక్కడ దీన్ని చూజ్ చేసుకొని దీంట్లో లోపల కూడా మంచి బ్రాండెడ్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సంబంధించిన అన్ని మిషనరీ మరి
విశాఖ మధురవాడలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పీటలపై వధువు చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో వధువు సృజన స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సృజన మృతి చెందింది. అలసట కారణంగా సృజనకు గుండెపోటు వచ్చినట్లు భావిస్తున్నారు. పెళ్లి పీటలపైన వధువు చనిపోవడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. బాబే కదా శివాజీ, శివాజీ తమ్ముడు. అదే శివాజీ తమ్ముడు బాబే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మాధవి వెంకటేశ్వరరావు మరియు పేదింటి పెళ్లిళ్లకు గూడెం గ్రామానికి చెందిన దుంపలపల్లి శంకర్ కూతురు రాణికి 10,000 రూపాయలను అందజేశారు. బానోత్ మానసాకు 5,000 రూపాయలను, గన్నారం అఖిలకు 5,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా మాధవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడంలో ముందు ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ యాదగిరిగౌడ్ సురేందర్రావు, అంజనారావు, కొమ్ము బాలయ్య, శీలం జనభాయ్, శ్రీధర్ శ్రీనివాస్, పోట్ల పెళ్లి కిషన్, పరశురాములు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన మొత్తం వేస్తున్నా రాజంపేట నియోజకవర్గం సిద్ధపట్టం మండలంలోని పెద్దపల్లి పంచాయతీలో రాజంపేట ఎమ్మెల్యే శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం అనుకూలంగా ప్రజల వద్ద నుంచి అనూహ్య స్పందన. సిద్ధపట్టం మండలంలోని పెద్దపల్లి పంచాయతీ నందుగల రాజీవ్ స్మృతివనంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి కొబ్బరికాయ కొట్టి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం చేసిన రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఏ గడప ఎక్కిన ఈ ఆడపడుచును ఎమ్మెల్యే శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు పలకరించిన తమకు తమ బిడ్డ, తమ అన్న సీఎం జగన్ గారి వల్ల ఎంతో లబ్ధి పొందామని, మళ్లీ మళ్లీ ఆయనే మాకు సీఎంగా కావాలని, ఎమ్మెల్యేగా మీరే రావాలని ఆకాంక్షించిన రాజీవ్ స్మృతివనం కనుమలోపల్లి మలినేని పట్నం గ్రామ ప్రజానికం. ఇంకేమైనా కరెంటు ప్రాబ్లం ఉందా, ఇంకా ఏమైనా వృద్ధాప్య పింఛన్ రావాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది మన కార్యక్రమం. ఈరోజు ఎలక్షన్ లేదు, ఏం లేదు, ఎలక్షన్ మామూలుగా వచ్చి మనం మీ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ బాబు చూస్తారని వచ్చాం. ఇంకా ఏంటో మీ ఊళ్ళో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. నేను మాట్లాడతాను, మీరు ఎవరు మాట్లాడతారు చెప్పండి.
చెప్పండి నిర్మోహ మాటగా చెప్పండి. మూడు పిల్లలు లేదా వాళ్ళకైనా పాకెట్ మనీ వస్తుంది కదా పాకెట్ మనీ ఇంటర్మీడియట్ చదివేందుకు పాకెట్ మనీ ఇరవై విద్యా దీవెన వస్తాయి కదా ఎంత వస్తుంది మీకు ఇంటికి అదే మూడు సంవత్సరాలు అయింది మన ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు మూడు సార్లు మూడు ఐదులు ఐదు ఐదు వేలు వచ్చిందా విద్యా దీవెన ఐదు ఐదు వేలు కాదు కదా ఎక్కువ రాదు డైరెక్ట్ అకౌంట్ గా పడుతుంది ఎంత విద్యాదీవెన ఎంత వస్తుంది అదే మూడు సంవత్సరాలు మూడు వచ్చి ఉంటది ఎంత వచ్చింది చెప్పాలి కదా ఐదు ఐదు వేలు వచ్చింది సార్ మూడు సంవత్సరాలు ఉంది రావాలంటది రాలే అది వస్తుంది మా అది కూడా వస్తుంది టైం టు టైం వస్తుంది మీకు ఇబ్బంది లేదు అది ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఇక్కడ పెన్షన్ వస్తా పెన్షన్ వస్తుంది కదా ఇంకెవరన్నా ఇప్పుడు ప్రతిపక్షం వస్తున్నారు ప్రతిపక్షం ఏం చెప్తున్నారంటే ఇట్లా ఇస్తున్నారు ఇట్లా తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం నమ్ముతు తల్లి ఈ ప్రచారం మనం కాదు చేసేది ఇది ఎందుకంటే వాళ్ళు కావాలని మీకు వచ్చేటప్పుడు రానియకుండా ఇంకా ముందు ముందు ఆయన జగనన్న లేకపోతే ఇవి రావు ఇవన్నీ విద్యా దీవెన రాదు అమ్మ ఒడి రాదు మరి సున్నా వడ్డీ రాదు ఇంకా మనం ఇంకా ఏమేమి ఉన్నాయి పథకాలు ఈ జగనన్న కానుకలు రావు మన పిల్లలకు డ్రెస్ తో సహా మిడ్ డే మీల్స్ ఇప్పుడు మిడ్ డే మీల్స్ ఏదో ఒక చారు అట్లా చేసేవాడు ఇప్పుడు అట్ట కాదు మన మెను ప్రకారం ఒక రోజు ఒక కూర ఒక అన్ని ఇస్తున్నారు పిల్లలకి గోరు ముద్దలు ఇవన్నీ కూడా తింటూ ఉన్నాయమ్మా ఇవి ఉన్నాయి చూడండి ఒకసారి చూసి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి మా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది కాదు తగ్లీ కాదు ఒక్కకి ఎన్ని రోజులు చేస్తున్నావు తల్లి ఒక్కకి ఎన్ని రోజులు చేస్తుంది దాని మీద క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ వస్తాయి అవన్నీ చేయకూడదు తల్లి ఊసేయాలా ఈ రోజు మంత్ అవ్వలేదా ఏడు మంత్ అవుతుంది నువ్వు అట్లే మాట్లాడడానికి కష్టంగా ఉంది నీకు పాపం ఇక్కడ మన జగనన్న ప్రభుత్వం బాగుందా లేదా వస్తాం తల్లి. సిద్ధవట మండలం మాధవరం ఒకటి గ్రామంలో వెలిసిన పద్మశాలీయుల కులదైవం శ్రీ భద్రావతి భావనారాయణ స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ రామారెడ్డి మండలాల్లో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ జాజల సురేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి ఒక్క లబ్ధిదారులకు చెక్కుతో పాటు స్వంత ఖర్చులతో పట్టు చీరను పంపిణీ చేశారు. రెండు మండలాల్లో 2,02,23,432 విలువగల
202 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను మరియు 202 చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకువెళ్తున్న ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాతి ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు వంటి ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్స్, మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాకముందు కరెంటు ఎన్ని కోసలు పడుతుంటే, ఎన్నిసార్లు ధర్నాలు చేసినాం, ఎన్నిసార్లు రస్తారోకో చేసినాం, కేసులు బుక్ అయినాయి, కోర్టు చుట్టూ తిరిగినాం. మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ వస్తుంది, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది మైక్ దొరకగానే ఎలక్షన్ రాగానే పబ్లిక్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మా ఓట్లు వేయండి అని చెప్పి. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టే పథకాలు, ఇలా ఎన్నో పథకాలు ఇలా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఇంత ఎండాకాలంలో కూడా మన ప్రాంతంలో సదాశివ నగర్ కావచ్చు, తాడవై మండలంలో ఎండాకాలం వచ్చిందంటే నీటి కోస ఏ విధంగా ఉండేది మీ అందరికి తెలుసు. ఎన్ని బోర్లు వేసినా ఎండిపోతుండే. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఇంటింటికి మిషన్ పగిరా నీళ్ళతోటి ఇలా మా మహిళలకు ఇక్కడ కూడా ఇబ్బంది కలగద్దు అని చెప్పి, మా అక్కలు ఇక్కడ బాధపడద్దని చెప్పి ఇంటింటికి ఇలా మిషన్ పగిరి నీళ్ళు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఇక్కడ ఉన్నాయో అడగండి. ఇలా ఒక చిన్న తాండ, వ్యాచారం తాండ కావచ్చు, ఇంకా ఇక్కడ మారుమూల తాండ కూడా ఇలా మిషన్ పగిరి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇది చేసింది కేసీఆర్ కాదా? ఇవాళ భారతదేశంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ నీళ్లు కానీ ఇవాళ కేసీఆర్ పెట్టిన పథకాలు వాళ్ళు కాపీ కొట్టి పెట్టి మా పేరు మార్చి ఇలా పెడతా ఉన్నారు. దాంతో భాగమే ఇవాళ రైతు బంధు పథకం, కేసీఆర్ గారు రైతు బంధు పథకం మొదలు పెడితే ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదో కిసాన్ అని పెట్టి రైతులకు ఒక 2000 రూపాయలు ఇస్తున్నాడు. ఇది కేసీఆర్ పథకం కాదా? ఇలా భారతదేశంలో ఏ పథకం పెట్టినా నేను కేసీఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ రైల్వే స్టేషన్ ధన్బాద్ అల్లెపి ఎక్స్ప్రెస్లోని టాయిలెట్లు, వాష్ బేసిన్లు అప్పుడే పుట్టిన శిశువు లభ్యం, మానవతా దృక్పథంతో స్పందించిన రైల్వే అధికారులు. మ్యూటేషన్ నిమిత్తం 7000 లంచం డిమాండ్ చేసిన విఆర్ఓ సూర్శెట్టి భవానీ వరప్రసాద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వడ్డాది వద్ద కృంగిపోయిన శారదా నది బ్రిడ్జి, పెద్ద ఎత్తున నిలిచిపోయిన వాహనాలు. పటాన్చెరుపట్నంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సెంటర్ను ఎమ్మెల్యే గుడే మహిపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీతో కలిసి ప్రారంభించిన మెదక్ ఎంపీ కొత్తపల్లి ప్రభాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.